అందమైన వేదిక అంటాం. ఈరోజు చాలా ఇష్టమైన అందరూ ఉన్న వేదిక ఇది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పర్సనల్గా చాలా ఎంతో ఆత్మీయ సంబంధం ఉన్నాడు. క్రియేటర్స్ కానీ వేణుగోపాల్చార్య కానీ కొండలతో కానీ రమేష్ ప్రసాద్ అందరూ. ఇక సురేందర్ రెడ్డి గురించి చెప్పవసరం లేదు, అతను ఒక్కడే. జనరల్గా ఎప్పుడో సినిమా తీస్తే ఎప్పుడో అవార్డు వస్తుంది, ఇతనికి ఇప్పుడే సినిమా తీసాడు, ఇప్పుడే అవార్డు వచ్చింది. అందులో కేవి రెడ్డి గారు అవార్డు రావడం అంటే మాటలు కాదు, వాళ్ళు ఎంతో ఆలోచించి మన అందరికీ ఎన్ని రకాల చిత్రాలను చేయొచ్చు అని దారి చూపించిన వ్యక్తి. పుట్టి సోషలే కాదు, ఫోక్లోర్ తీయొచ్చు, ఫ్యాంటసీ తీయొచ్చు అని క్రియేట్ చేసిన కేవి రెడ్డి గారు అవార్డు. సురేందర్ రెడ్డి నా ప్రియ శిష్యుడు, అతనికి రావటం చాలా ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్తోనూ బాగా యాక్ట్ చేయించగలడు, ఎవరితో అయినా బాగా హ్యాండిల్ చేయగలని ప్రూవ్ చేశాడు. అందులో చిరంజీవి గారు అబ్బాయితో కూడా తీశాడు, మళ్ళీ కసితో తీశాడు వాళ్ళ నాన్నతో. రేసుకోరం లాంటి సురేందర్ రెడ్డికి చిరంజీవి లాంటి అద్భుతమైన నటనతో నటించి చేరారు. దాన్ని హ్యాండిల్ చేయటం అంటే ఎంతో గొప్ప విషయం. ఒక యుద్ధం చేసినట్టే 3 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఆ యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అందుకనే ఇక్కడి నుంచి సురేందర్ రెడ్డిని సైరా సురేందర్ రెడ్డి అని పిలుస్తున్నాను. ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు జనం మెచ్చుకునే సినిమాలు, మళ్ళీ రేసుకోరాలు లాంటి సినిమాలు కూడా మళ్ళీ తీయాలని, దిక్కు లాంటి సినిమాలు కూడా తీయాలని కోరుకుంటూ సెలవు.